ओम गणपति नाय नमः ओम विघ्नेश्वराय नमः स्वामी ఏదో పెద్ద దుకాణం కాకుండా నాకు దగ్గరగా చిన్న దుకాణం పెట్టుకున్నా కనీసం 10,000 అన్నా కాకుండా ఒక రోజుకు నాకు జరిపేటట్టు 3,000 అయినా ఈ స్వామి రోజుకి నేను నీకు 2 అగరబత్తి మూటిస్ స్వామి ఇట్లానే ఉత్తర అడగటలను మాత్రం నా దగ్గరికి పంపించాలని నీకు దండం పెట్టా ఫస్ట్ ఇవన్నిటికంటే ముందు ఇది అక్కవేతాను ఇప్పుడు ఎవరు అడుగుతారో చూస్తా ఉద్దర అమ్ముల మజాక बाबू दी पैसल रोज ना षापड़ी रपिस्ता पैसल पेपर उ गांधी तात उठाधी तात अर्दल पेटा अंदर लाइन होता है पेद बिल्डिंग अभी एडदे डाडी जेब इंका మీ మమ్మీ పప్పు డబ్బాలో దొరుకుతాయి ఇంకా ఆ మీ గళ్ళగుళ్ళ దొరుకుతాయి ఇంకా మీ మమ్మీ పర్సుల దొరుకుతాయి అయితే నేను ఎప్పుడు వైతేస్తా అమ్మయ్య ఒక పర్లంట కస్టమర్ ని సంపాయించుకున్నా దేవుడు నాకు ఎంత తెలివిచ్చిన కై చాకే ఉండక రూపాయికి ఒకటి రూపాయికి ఒకటి ఆ పక్క షాప్ లా రూపాయికి రెండు ఇస్తురు నువ్వేది రూపాయికి ఒకటి ఇస్తున్నావు ఆ పురుగులు ఉన్నాయి ఎవరైనా సార్ నేను గిప్పిడ వాళ్ళు గిప్పిడ తయారేసిన నేను గిప్పిడ ఇస్తాను నేను ఇట్లా పెట్టినా నువ్వు వచ్చినావు ఇప్పుడే వచ్చినాను ఈ చాక్లెట్లు చూసా నాకు అట్లా అనిపిస్తలేదు ఆ నిజం చెప్పు నువ్వు ఆ పక్క షాప్ నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతున్నావు కదా వెళ్ళమని చెప్పండి రా చిచి అయ్యా ఇన్న మాట ఇంటలేదు
ఇచ్చేవండి. దానికి చాలా ప్రాసెస్ ఉంది. పడిపోదామే అక్క, మనకు రన్నింగ్ రాదు కదా. ప్రెషర్ రన్నింగ్ 1 2 3 అనగానే ఉరుకుదాం. నాకు తెలియకుండా వీళ్ళు షాప్ ఎప్పుడు పెట్టిండ్రు. కొంచెం బిల్డప్ ఇద్దాం. హలో, జిఎన్సి కమిషనరా? ఏంటి సార్? అది హలో, నేను రింగ్ మంచి నుంచి మాట్లాడుతున్నా. నమస్తే నమస్తే. నేను ఎంత ఎదవనో నాకే తెలియదు. ఏంది రాత్రి తినాక పిలిచే రాలేవు? ఓ, రేపు వస్తావా? ఏం లేదు, పర్మిషన్ లేకుండా షాప్ పెడితే ఏమవుతుంది? వీడేంది నా షాప్ గురించి మాట్లాడుతుండు? అంటే మా బస్సులో పెట్టుకుండ్రు షాపు. ఓ, నాకు చెప్పి పెట్టుకోవచ్చా? నాకు డబ్బు ముఖ్యం కాదయ్యా. ఆ సరే సరే, నాకు చెప్పకుండా పెట్టుకోతే తీసేవచ్చా? తీసేయచ్చా? ఆ సరే అండి, నేను తర్వాత కాల్ చేస్తా. ఓ, నాడు పెట్టుకున్నా షాప్ ఇట. ఏంది అదే, నువ్వు ఓనాడు షాప్ పెట్టుకున్నావు? ఎవరన్నా నేను ఎందుకు అడుగుతా? అడగాలి, నన్ను అడిగి పెట్టుకోవాలి. నిన్నెందుకు అడగాలి? సరే పెట్టుకుంటే పెట్టుకున్నా. నా ఫీజు 500. 500? నా షాప్ మొత్తం అమ్మిన 500 రావు. సరే సరే, 200 ఇయ్యా. ఏంది ఇయ్యాను? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? తెలుసు తెలుసు. నాకు నాకే డోర్ దగ్గరికి పోయి ఊదులు నాకే డోర్వి. నువ్వు వస్తే ఎవరు అంటున్నావే? బండి రా, వస్తే అంటున్నావు. నిన్నే మర్యాదగా పైసలు ఇయ్యాను. నా కమిషనర్ తెలుసు, నాకు సీఎం తెలుసు. సీఎం తెలుసు ఎట్లా? నాకే కాదు అందరికీ తెలుసు. మర్యాదగా పైసలు, లేకపోతే నీ షాప్ ఉండదు. ఉండా, ఎట్లున్నా నేను కూడా చూస్తా. చూస్తావా? మరిన్ని వీడియోస్ కోసం రైడర్ మల్లేష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట కొట్టురి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. హలో, జిఎస్ఎంటి కనెక్చరా? కనెక్చర్ కాదురా, కమిషనర్. జిహెచ్ఎంసి కమిషనర్. మరొకసారి చెప్తావా? రెడీయా? రైట్. నువ్వు స్పీడ్ ధన్మని ఉరికి రావద్దు, బిల్డప్ ఇవ్వాలి కొంచెం ఫస్ట్. ఇప్పుడు నువ్వు ఒక గల్లీ లీడర్ మీరా, బిల్డప్ ఇవ్వాలి ఫస్ట్. మెల్లగా ఇట్లా స్టైల్గా వచ్చి ఇగో హలో అన్నారు.